హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఉండే ఫలూదాని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట నొక్కినట్లయితే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ముందుగా మనము ఒక కప్పు సేమియాని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయలేదు, జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకొని ఇలాగ ఎర్రగా వేయించుకోవాలి. దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే పాన్లో 500 ml పాలు పోసుకోవాలండి. అర లీటర్ పాలు తీసుకున్నాను నేను, అవి ఒక పొంగు వచ్చేంత వరకు మీరు మరిగించుకోండి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించుకున్న సేమియాలని అందులో వేసుకొని ఉడికించుకోవాలండి. సేమియా బాగా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొన్ని వాటర్ కలుపుకున్నానండి. ఆ మిక్సర్ని ఆ సేమియా మిశ్రమంలో వేసి ఒకసారి కలుపుకున్నట్లయితే సేమియా అనేది చిక్కబడుతుంది, చాలా టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఈ సేమియా మిక్స్చర్ అనేది రూమ్ టెంపరేచర్కి రావాలండి, వేడివేడిగా అయితే చేయకూడదు. చూడండి ఎలాగ చిక్కగా భలేగా ఉంది, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిని గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల సజ్జ గింజల్ని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫలూదాని గ్లాసులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాం. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And I... till my shadow turns to sun rays. And on and on.